లక్ష్మీపురం మెయిన్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, మేయర్ కవటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ శంకుస్థాపన చేశారు. 1,50,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్డుకు రిలయన్స్ ఫ్రెష్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రోడ్లు అన్ని గుంటలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోలేదని ఎమ్మెల్యే గిరిధర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగరంలోని అన్ని రోడ్ల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మరో 50 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు చెప్పారు. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో నిర్మాణాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో చేస్తున్న అభివృద్ది పనులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణం చేసి కూడా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ ఈ రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది కూడా మాకు చూపించగానే తక్షణమే అందరూ స్పందించి 1,50,00,000 రూపాయలు నిధులు కేటాయించి ఈ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో మరి ఎక్కడా కూడా అంటే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు అన్ని రోడ్లు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుమారు నగరంలో మరి ఏ మూల చూసినా కూడా మరి మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో, మా పాలకవర్గం వచ్చిన తర్వాత సుమారు 200 కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. సుమారు 100 కిలోమీటర్లు అప్పటికే రోడ్ల విషయంలో కానీ ట్రైన్లు కానివ్వండి మరి పూర్తి చేసుకుని వెళ్తాం. గతానికి ఇప్పటికీ తేడా ఉంటారు. గతంలో దుర్మిషన్ రోడ్లు అన్నీ కూడా కూడా ఇప్పటికీ మళ్ళీ టెండర్ స్టేజ్లో కూడా సుమారు 50 కోట్ల రూపాయలు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. గీతలు బస్ సంబంధించి మరి తొందరగా ఇవి కూడా టెండర్ పూర్తి చేసుకుని ఈ వర్క్ కూడా పూర్తి చేసే ఆల్మోస్ట్ కూడా